మాట్లాడుతున్నారు. వారు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి లాగా ఉన్నదండి. నిజంగా కూడా ముఠామేస్త్రిలానే మాట్లాడింది ఆయన. బొంద పెడతా పాతి పెడతా ఎందుకండి, అయిపోయింది కదా. ప్రజాక్షేత్రంలో నిర్ణయం వచ్చేసింది, వచ్చిన తర్వాత డిగ్నిఫైడ్గా మాట్లాడాలి, డీసెంట్గా మాట్లాడాలి, విషయం మీద విమర్శ చేయాలి. మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని, ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న బాగా పాపం ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో చూపించారు. ఏం మాట్లాడినారు నిన్న, మమ్మల్ని ఎవరు పడగొడతారట అన్నారు. మిమ్మల్ని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు, మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలుబట్టి పడగొడతారు. మొన్న మీరు మీ అనుంగు శిష్యుడు అద్దంకి దయాకర్ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే వెనక్కి తీసుకునేలాగా మిమ్మల్ని ప్రెజర్ చేసి నల్గొండ నాయకులు ఎవరు అన్నది మొత్తం ప్రపంచమంతా తెలుసు. అదే నల్గొండ నాయకులు, అదే ఖమ్మం నాయకులు రేపు మిమ్మల్ని పడగొడతారు. కాంగ్రెస్ పార్టీకి అలవాటే కదా, ఇయ్యాలో ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు ముఖ్యమంత్రి ఉంటాడు. మాకు అవసరం లేదు, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు, ప్రతిపక్షంలో ఉంటాం, నిరంతరం వాళ్ళకి గుర్తు చేస్తుంటాం మీరు చేయాల్సిన పని ఏందని. ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అన్నది మాకెందుకంటే చేయమంటా వద్దంట, పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ఫాలో అవుతుంది. మా సొంత నిర్ణయాలు ఉండే కదా బ్రదర్, మా పార్టీ కొంచెం డిసిప్లిన్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లెక్క కాదు కదా మేము, మేము మేమే ప్రకటించుకోం కదా. స్టాఫ్ హిందుత్వం కానీ లేకపోతే పూలి విగ్రహం అంతా కూడా పార్టీకి కొంత ఇబ్బందికరంగా మార్గం కనిపిస్తుంది. టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా అంటారా, మిమ్మల్ని ఏదంటారా పోటీ చేయడానికి మీరు ఆసక్తిగా ఉన్నారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఓకే, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే మీరు చెప్పండి. మొన్న జరిగినటువంటి గద్దర్ సంపూర్ణ సభకు సంబంధించి కలిసి ఐలయ్య కొన్ని స్టేట్మెంట్ చేశారు, మీరు కాల్ చేశారని ఆయన రకంగా మారినారు. నిజంగా మీరు కాల్ చేశారు కదా పూలి విగ్రహం గురించి మద్దతు కూడా? ఏ ఇట్లా 40-50 మంది ఇప్పుడు ఎట్లుందో రూమ్ అట్లనే ఉండే, అందరు ముంగట్నే స్పీకర్ ఫోన్ లో మాట్లాడిన అందరితో నేను. సార్ మీరు మాట్లాడండి, మాట్లాడ భయం ఏమి, మంచిగా మాట్లాడండి అబ్బా, జరుపుతా అందరిని ఇన్వైట్ చేస్తాను కదా. ఎంతమంది? 16 మంది ప్రొఫెసర్లని ఫోన్ చేసి ఇన్వైట్ చేసాం, అందరినీ మర్యాద పూర్వకంగా ఇన్వైట్ చేసినాం, అందులో మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాం. వచ్చిన వాళ్ళు వచ్చి రాని వాళ్ళు రాలేదు. ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్. మనం పిలిచే వాళ్ళు అందరినీ అయితే పిలిచిన మర్యాద పూర్వకంగా. ప్రియాంక గాంధీ దేఖే మే తో పర్సనల్ తౌర్ పే బరాబర్ ప్రొటెస్ట్ కరుంగి, క్యూంకి ప్రియాంక మేడం ఆజ్ తక్ జిందగీ మే సర్పంచ్ భీ నహీ బన్ పాయ, ఉన్హోనే కహీ సే కంటెస్ట్ నహీ కియా, ఔర్ ఫిలాల్ ఇస్ వక్త్ తెలంగాణా స్టేట్ మే ఉన్కే పాస్ కోయి ప్రోటోకాల్ నహీ హై. అగర్ గవర్నమెంట్ కే తరఫ్ సే కోయి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ కర్కే గవర్నమెంట్ కే దయాస్ పే ఉన్కో బులాతే హై తో హమ్ జరూర్ ప్రొటెస్ట్ కరేంగే, క్యూంకి ఆజ్ హర్ జిలే మే జో కాంగ్రెస్ కే మంత్రి జాతే హై హమారే ఎమ్మెల్యేస్ కో ప్రోటోకాల్ కహీ నహీ దే రహే, హమారే సర్పంచెస్ కో ప్రోటోకాల్ నహీ దే రహే, హమారే జెడ్పీటీసీస్ కో ప్రోటోకాల్ నహీ దే రహే. ఆప్ యహాన్ లోకల్ బీఆర్ఎస్ పార్టీ కో హర్ జగా ప్రోటోకాల్ మే ఇన్సల్ట్ కర్తే హో, ఔర్ ఐసే శఖ్సియత్ కో బులానా చాతే హో జిన్కే పాస్ కోయి ప్రోటోకాల్ నహీ హై, హమ్ జరూర్ ప్రొటెస్ట్ కరేంగే బీఆర్ఎస్ పార్టీ కే తరఫ్ సే యాజ్ అ పర్సనల్ లేడీస్ కా జో ప్రోగ్రామ్ ఇనాగరేట్ కరే, అచ్చీ బాత్ హై. సోనియా మేడం కో బులావో భాయ్, వో ఎంపీ హై, ఎట్లీస్ట్ ఇట్ మేక్స్ సెన్స్. రాహుల్ జీ కో బులావో, వో ఎంపీ హై, ఇట్ మేక్స్ సెన్స్. వై ప్రియాంక గాంధీ, ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ ఓన్ లీడర్ you can do it in your party meeting, not on a government platform. We will certainly protest. Congress is telling they might be fielding either Sonia Gandhi here from Telangana, either MP. What do you have to say about we will welcome them, we are very happy, let them contest. Thank you, thank you Anna. Jai Tala.